నిన్న మా గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ని ఉద్దేశించి అన్న మాటల్ని నేను 100% పూర్తిగా సమర్థిస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఇంకా తెలుగు డిక్షనరీలో అంతకంటే ఎక్కువ ఏమైనా పదాలు ఉంటే కూడా, ఇంకేమైనా ఎక్కువ తిట్లు ఉంటే కూడా, అవన్నిటికీ ఈ అరవింద్ అర్హుడే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడే భాష అవన్నీ కూడా అట్లనే ఉంటున్నాయి. గత 3-4 సంవత్సరాలుగా ఎందరు ఎన్ని రకాల ఆయనకు నచ్చ చెప్పాలని చూసినా, ఎందరెన్ని చాలామంది ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా రాజకీయాల్లో ఉన్నవారు కావచ్చు, అది పద్ధతి కాదు, అట్లా మాట్లాడద్దు, భాష తీరు మార్చుకోవాలి, ఎన్ని రకాలు చెప్పినా మనిషి మారతలేడు. మృగం కంటే ఎక్కువ హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది చూడండి, మీరే ఆలబిడ్డనే ఆలే అమ్ముకుంటారు. ఇదేం పద్ధతే? కవితను కొనుక్కొని, కేటీఆర్ కొనుక్కొని మేమేం చేసుకోవాలే? ఒక ఆడబిడ్డని పట్టుకొని ఓ తండ్రి వాళ్ళ బిడ్డను అమ్ముకున్నాడు, అమ్ముకుంటున్నాడు అన్న మాట అసలు మొత్తం ఈ రాజకీయ చరిత్రలో ఎవడన్నా ఆ మాట మాట్లాడిండా ఇప్పటిదాకా? అంత కుసంస్కారిగా, సంస్కారహీనుడుగా, ఇంకా ఏమైనా ఉంటే అంతకంటే ఎక్కువగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇంట్లో అట్లనే అంటాడా? ఆయన ఇంట్లో ఉన్న ఆడబిడ్డని అట్లనే అంటాడా? పద్ధత ఇది. అందుకే కవితమ్మ మాట అన్నది 100% కరెక్ట్ అన్నది కవితమ్మ. ఇంకా ఎక్కువ అనేది ఉండే నా ఉద్దేశంలో ఆ నిజామాబాద్ నడి చౌరస్తల చెప్పు తీసుకొని కొడతాయి ఇటువంటి మాటలు మాట్లాడుతాన్న మాట మాట్లాడింది. దానికి నేను పూర్తిగా సమర్థిస్తా ఉన్నా. అసలు అరవింద్ గురించి మాట్లాడాలంటేనే మా అందరికి అసహ్యం. మేము మాట్లాడడం మానేసాం నిజంగా కూడా. ఆయన అట్లే ప్రవర్తిస్తాడు, మృగం తిరిగి ప్రవర్తిస్తాడు కాబట్టి ఆయన పట్టించుకోవద్దని మేము మాట్లాడుకుని మానేసాం. కానీ ఇంత నీచ స్థాయికి ఒక ఆడబిడ్డను పట్టుకొని తండ్రిని ఆడబిడ్డను అమ్ముకుంటున్నాడు అన్న మాట ఇవాళ మాట్లాడితే అంతకంటే ఇంకా గలీజ్, ఇంకా ఇంకేం లేదు, ఇంకేం మిగిలిపోలే ఇంకా రాజకీయాలు అంతకంటే ఎక్కువ చెడు ఇంకా ఏం మిగలలేదు. అసలు ఆయన చూస్తేనే అసహ్యం మాకు, ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యం. అరవింద్ అంటేనే నిలవెత్తు అబద్ధం, మనిషి అంతా అబద్ధమే, అబద్ధాల పుట్ట, బజారు భాష. నోరు తెలిస్తే బజారు భాష, నోరు తెలిస్తే అబద్ధాలు. అసలు అరవింద్ అనే వ్యక్తి ఈ ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు ఒక కళంకం. అసలు అటువంటి వ్యక్తి రాకుండా ఉంటే బాగుండు. ఆ భగవంతుడు మరి ఏం తెలిసిండో కానీ చాలా యాక్సిడెంటల్గా వచ్చేసిండు. ఒక్క పని, ఒక్క మంచి పని ప్రజల కోసం, నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం ఒక్క పనన్నా చేసిండా? పసుపుబోడు తెస్తాని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఎగ్గొట్టిన వ్యక్తి ఆయన. ఈ దేశ చరిత్రలో ఎవడన్నా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒక రాజకీయ నాయకుడు మాట తప్పినోడు ఎవడన్నా ఉన్నాడు? అసలు ఆయన దగ్గర నేర్చుకోవాలి కదా. మమ్మల్ని అంటాడు ఎన్నికల మేనిఫెస్టోలో మాట తప్పినని మమ్మల్ని అంటాడు. మేము ఏం చేసామో ప్రజలకు తెలుసు, ఏం చెప్పినాము, ఏం చేసాము, ఏం చేయలేదో కూడా తెలుసు, చేయనే కూడా చేసే ప్రయత్నం చేస్తాం. నువ్వు చెప్పిందే ఇది ఒకటి, సన్నాసి పసుపుబోడు తెస్తా అని చెప్పినావు, రైతులకు రెచ్చగొట్టినావు, 150 మందితోటి నామినేషన్ లేపించినావు, మోసం చేసినావు, రైతుల్ని మోసం చేసి గెలిచినావు. ఇప్పుడు అందుకే ఊర్లలో తిరుగుతుంటే తరిమి తరిమి కొడతారు, ఊర్లలో రాణిస్తలేరు ఆయన్ని. నిజామాబాద్ జిల్లాలో ఆయనని ఊర్లలో రాణిస్తలేరు. అందుకే ఈ డ్రామా అన్నట్టు ఏదో ఒకటి చేసి మళ్ళీ వార్తల్లో ఉండాలి, ఏదో ఒకటి చేసి ఇవాళ వార్తల్లోకి రావాలా అని అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దమ్ముంటే రాజకీయం ఎదుర్కోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇరుపక్షాలు, సర్వింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, పాలసీస్ మీద, పనుల మీద చేయకుంటే చేయమని అడగాలి, లేదు చేసిన దాంట్లో ఇది తప్పు ఉంది అని చెప్పాలి, లేదు నీకు అగనిస్తున్న నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోవాలి. ఇట్లా వ్యక్తిగతంగా తండ్రి బిడ్డను అమ్ముకున్నాడు అని నీకు ఎంత అంటే, కరిగేతోటి కవితమ్మ మాట్లాడిందట, నువ్వు చూసినావురా, నీకు కలవాటదా ఏమన్నా? కరిగేతోటి కవితమ్మ మాట్లాడింది కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చెప్పి నిన్నంటే, అంటే డ్రామా, అందరి అటెన్షన్ డైవర్ట్ చేయాలన్నట్టు.
అక్కడ కాన్సిడెన్స్ లో తిరిగే దమ్ము లేదు. కాన్సిడెన్స్ లో పోతే రైతులు తన్నుతున్నారు, రాణిస్తలేరు ఊర్లలకు. అందుకోసం మన అటెన్షన్ డైవర్ట్ చేయాలని కవితమ్మ ఖర్గే తోటి మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీలో చేరుతుందట, ఈయన కలవడ్డదిగా ఈయన చూసిండు. ఖర్గే ఫోన్లో మాట్లాడుతుంటే ఈయన పక్కకే ఉండి చూసిండు ఈయన. అయినా కవితమ్మ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడే అమెరికాలో మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, ఉద్యమంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలి అని చెప్పి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు వారిద్దరు. అవన్నీ అమెరికాలో ఉన్నటువంటి అన్నింటిని వదిలేసుకొని తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తండ్రి చేస్తున్న ఉద్యమంలో వచ్చి పాలు పంచుకున్నారు. మనందరి కళ్ళకు సాక్ష్యం 2006లో కవితమ్మ, కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చి 2014 దానక 8 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు ఎందుకు పార్టీలో ఉండరు? ఉద్యమంలోనే కష్ట సమయంలోనే తండ్రితోటి కలిసిన వాళ్ళు, వాళ్ళు తండ్రికి చేదోడు వాళ్ళుగా వచ్చిన వాళ్ళు. ఇవాళ తండ్రిని విడిచి ఎందుకు పోతారు? ఆ పోతారు పోయేటోళ్ళు కూడా ఉన్నారు. నీ ఫ్యామిలీయే, నువ్వు బీజేపీలా, నీ అన్న కాంగ్రెస్లా, మీ కుటుంబంలో 3 పార్టీలలో ఉన్నారు. అట్టనే కేసీఆర్ కుటుంబం కూడా అట్లే ఉంటుందేమో అని అనుకుంటున్నావు నువ్వు. అందుకే ఆ దిక్కుమాలిన మాటలు మాట్లాడినావు. నీ కుటుంబం దిక్కుమాలిన చరిత్ర నగ్నంగా చూస్తున్న రాష్ట్ర ప్రజలంతా. ఒక కుటుంబంలో 3 నాయకులు ఉంటే 3 పార్టీలలో ఉన్నది నీ కుటుంబం, నువ్వు వేరేళ్ళ మీద దుమ్మెత్తు పోస్తా ఉన్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు. కేసీఆర్ గాని వాడు వీడు తండ్రి లాంటి వయసు ఉన్నది, నోరు కట్టు లేదు, అదుపు లేదు, పిచ్చి కుక్కలకు కదా.